హాయ్ హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్. కంపల్సరీ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. ఇంకొక 2500 ఎంత వస్తే ఇంకా గండం గట్టెక్కిసినట్టే 10th ఇంటర్ డిగ్రీ జీ నిట్ బుట్ థర్డ్ ఫట్ అన్నీ పాస్ అయిపోయినట్టు ఇంకా వెంటనే ఇంకా సంబంధాలు కూడా కుదిరిపోయేలాగా ఉన్నాయి. 1 lakh అయిపోతే ఇంకా దానివల్ల ఏంటంటే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ బాగా కొట్టండి, షేర్ బాగా చేయండి. ఇంకా ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే బైడేలు జానాభెత్తుల జానమ్మ అయిపోయింది. సీతానగరం మొత్తం పెంట పెంట అయిపోయింది. అక్కడ ప్రతి 28 29 తారీఖులో బస్సు ఎక్కి వెళ్తూ ఉంటావు కదా, మన్మధుల్లో నాగార్జునలాగా బస్సు ట్రైన్లు ఎద్దుల బళ్ళు అవి ఎక్కి వెళ్తూ ఉంటావు కదా, సీన్ సితార హోగయ మొత్తం పెంటో పెంటోభ్యాసం పెంటోభ్యాహ అయిపోయింది. ఈసారి వెళ్ళి చెప్తాను రానివ్వరు నేను అక్కడికి. ఎందుకో తెలుసా, దొడ్డు కర్రలు కళ్ళల్లో కారం ప్యాకెట్లు, అది కూడా కంపెనీ బ్రాండెడ్ ప్రియా లేకపోతే ఈనాడు కారం ప్యాకెట్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. అక్కడ వెళ్ళామనుకో ఎక్కడ పెడతారో తెలియదు, ఏది సాగు తీసి పెడతారో కూడా తెలియదు, రెడీగా ఉన్నారు అక్కడ బ్యాచ్. అదే మన మీ సత్యబాబు వచ్చాడు కదా, ఊరంతా వెళ్ళి పెంట పెంట చేసేసాడు మొత్తం పెంట. ఓకేనా, రెడీగా ఉన్నారమ్మా అక్కడ ఆల్రెడీ సచివాలయంకి వెళ్ళి. అందులో వాళ్ళందరికీ నీ మెల్లో మంగళసూత్రాలు, ఆ గుర్రపనాడాలు ఏంటి, మెల్లో కట్టిన తాయెత్తులు పోవులతో సహా అన్నీ చూపించారు. ఎవరికనుకున్నా ఎంఆర్ఓ గారికి చూపించి నీ పెన్షన్ని రద్దు చేసేయమన్నారు. పెన్షన్ పాయే బడేల్, ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పకూడదు తినడమే. ఆ 2500 మొత్తం తీసేయారండి పెన్షన్ మొత్తం అని చెప్పి వీడియోలు చేసుకోవాలి నువ్వు వచ్చి. అర్థమైందా, సీన్ మొత్తం సితార అయిపోయింది, డోంట్ వర్రీ. మళ్ళీ ఇంకేమైనా చూపిస్తావా, కాలకు మెట్లు కానీ నడుముకు వడ్లానం కానీ ఇలాంటివి కాడ చూపించావు అనుకో, తినడానికి గతి లేకుండా పోతావు లాస్ట్కి. భలే చెప్పేవాళ్ళు వీడియోస్లో, ఆ వీడియోస్లో కూడా చూసి ఇన్నాళ్ళు మనం పెన్షన్ ఇచ్చింది దరిద్రపు ఉండక బేవర్స్ ఉండక కేముండక ఆముండక అనుకుని చెప్పి భలే నవ్వుకుంటున్నారట సెక్రటరియట్లోని సచివాలయాస్లోని అన్నిట్లోని. ఓకేనా, ఇంత దరిద్రం ముఖానికి మనం ఎన్నాళ్ళ నుంచి ఇస్తున్నావురా అమ్మని, గవర్నమెంట్ బాగా లాస్ అయిపోయిందే అని బాధపడుతున్నారట పాప. అదే నేను మళ్ళీ అమ్మగిమ్మ అంటే మళ్ళీ ఏదేదో అంటావు కదా నువ్వు. ఇంకా మరి బాల త్రిపురా సుందరవి ఫ్రమ్ సీతానగరం వరష్టముండ బేవర్స్కో చా. అయితే వెళ్ళి ఈసారి వెళ్ళు ఏమండి, దీని పెన్షన్కి అన్ని జాగ్రత్తలు అన్ని దాన్ని ఏమంటారు అన్ని మా తెలుగు టీచర్ ఏదో చెప్పింది మర్చిపోయాను, అన్ని ప్లాన్స్ జరుగుతున్నాయి, నీకు పెన్షన్ రాదు. ఓకేనా, కంపల్సరీ రాదు, రానివ్వను కూడా. వీడియోలన్నీ ఇచ్చేసారండి, మొత్తం లీకింగ్ చేసేసారు అక్కడ నీ వీడియోస్ అన్నీ మెల్లో వేసుకున్నవన్నీ మాట్లాడితే చూపెడుతున్నావు కదా, 3 ముళ్ళు కట్టేడు, 33 ముళ్ళు వేసేడు, మిరపకాయ ఇంతే ఉంది, అసలు మిరపకాయకి ఏమి లేదని. మళ్ళీ లేని మిరపకాయలతో 2 నెల తక్కువ 3 సంవత్సరాలు మరి ఏం చేసేవమ్మా, ఆడికేమో క్వార్టర్ లేకపోతే పని అవ్వదు, నీకేమో మ్యాటర్ లేకపోతే పని అవ్వదు, దరిద్ర మొహంతో సంపేస్తున్నావు ఎదో వీడియోలు ఏదో చెత్త వీడియోలు వేసుకుని. ఏమన్నారంటే కాదు, అసలు నువ్వు ఎంతముందు చేసావు కదా, చేసావు తిరుపతిలో శ్రీశైలాల్లో అక్కడ ఇక్కడ వెళ్ళి మొత్తం చేసి ఈ పని మీద ఉన్నావు కదా నువ్వు, బాగా ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. అందుకే 7 ఇయర్స్ బ్లేడ్ కాదే బేవర్సి, 7 o'clock బ్లేడ్. అదే అప్పుడు మీ తాతగారు మీ ఫస్ట్ మొగుడు గన్నలు ఉంటాయి పిరంగులు ఉంటాయి అన్నావు కదా, ఆ మొగుడు వీళ్ళందరూ వాడిని బ్లేడ్స్ అవి 7 o'clock. కాకపోతే నువ్వు అప్పుడు పుట్టేవో లేదో తెలియదు కానీ పుట్టే ఉంటావులే. మళ్ళీ ఇంట్లో వాళ్ళు 6 గురు అంట, 6 గురులు నువ్వు జమ్మ అంట, జమ్మ కాదే నువ్వు పెద్ద మరి ఇంకా బూతులు వచ్చేతనే బుధవారం ఏం మాట్లాడకూడదని చెప్పేసి కంట్రోల్ సైలెంట్ అయిపోయాను. అది బడే ఇక నుంచి నీకు పెన్షన్ రాదు, అది పక్క తడిగొట్టేసుకుని పడుకో, ఇక్కడికి వచ్చే 70,000 80,000 ఎక్కువైపోతే నాకు ఇచ్చి ఓకే. మొత్తమానికి నా జంపండు నా జంపండు అని చెప్పేసి మనం రెచ్చిపోయి ఏదో వీడియోలు తీసామనుకో, మళ్ళీ ఆయన వస్తారు శంకల పహిన వాళ్ళు అన్నయ్య ఉన్నాడు కదా, ఏనే మళ్ళీ వెళ్ళావా మ్యాటర్ సెట్ చేసావు లేదా, ఇంకా సెట్ చేయవు ఎందుకంటే నువ్వు ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళొద్దు, ఆడి పిలిచాడు ఈడి పిలిచాడు అని చెప్పేసి వెళ్ళావు అనుకోనియా, నీకున్న ఇమేజ్ అంతా దెబ్బతినిపోద్ది, డ్యామేజింగ్ అయిపోద్ది అనియో. దయచేసి నేను ఇదే విషయాలు చాలామందికి చెప్పాను, అందరూ కూడా శుద్ధగా విన్నారు చక్కగా, ఎవరు కూడా దాని విషయంలో ఇంటర్ఫీర్ అవరు. నువ్వు పొరపాటున వెళ్ళావు అనుకోండి నీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. ఫస్ట్లో అలాగే ఆ బద్రీనాథ్ గారిని అలాగే అన్నా తమ్ముడు అనేది మొత్తం బొక్కెడిసింది అడిగి. తర్వాత మళ్ళీ ఎవరో వచ్చారు వినయ్, బాహుబలి అన్నయ్య వినయ్, మా మరదలు మా చెల్లి అని. తర్వాత ఏమో గాడు గీడు బోడు జోడు అంది, జోడుతో కొడతారు లెమడి ముండా కొట్టి పంపించారు కదా బయటికి, మేడం నుంచి ఎడంకోలతో తంతే కిందకు వచ్చి పడ్డావు 2 వేలను వేసుకుని దోలు తీరింది. ఇప్పుడు వస్తారా, వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎవరు ప్లాన్లు వాళ్ళు ఉంటారు కంగారు అడుకు. అలాగే బడేలు ఇక మరి ఇంకెవరు దొరికాడు ఇప్పుడు, మొన్న ఇదో లాయర్తో వీడియోది ఎందుకమ్మా ప్రైవేట్లో పెట్టేసావు పాకి, దోలు తీరిందా వార్నింగ్లు వచ్చాయా,
అంబులెన్స్లు పంపించామని చెప్పాను ఆవిడికి, వెంటనే పంపించి ఉంటారు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోమని. అందుకే భయపడి ఆ బైరేగాడు వెంటనే మడుచుకొని లోపల ఎట్టేశాడు. వీడియో తీయడం ఎందుకురా దరిద్రుడా, మళ్ళీ ప్రైవేట్లో పెట్టడం ఎందుకురా దరిద్రుడా. దాంతో అసలు వీడియో తీయాలంటేనే చిరాకు. అలాంటిది ఎవరో పెద్ద మేడమ్ని ఇరికించి ఆవిడతో ఫోన్ చేయించి ఏదో చేసి మొత్తం పెంట అయింది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, పెంట మీద రాయేస్తే నీకే పెంట అయిపోద్ది అని అర్థమైంది. ఓకే, ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడకూడదు మనం, బ్యాడ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. నీట్గా మాట్లాడదాం ఈసారి నుంచి. బడేల్, నీ వీడియోస్ అయితే ఇక నుంచి ఆపుకో జాగ్రత్తగా. చెప్పిన మాట అంటే 10 ఏళ్ళు బాగుపడతావు, లేదంటే 10 రోజుల్లో పైకి ఎక్కిపోతావు. ఆల్రెడీ నీకు పిచ్చి పేక్స్కి వెళ్ళిపోయిందని అందరికీ తెలిసిపోతుంది. ఇంకేదో చెప్తున్నావే మొన్న వినలేదు. వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, 3-4 వీడియోలు ఉన్నాయి, 7-8 వీడియోలు అంటే అన్నీ కలిపి మడిచి ఎక్కడన్నా పెట్టుకో నీట్గా. ఓకేనా, పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. అంతేగాని తొప్పాసు వీడియోలు, తడికిలో వీడియోలు, టోల్గేట్ వీడియోలు తీసావో ఇప్పటికే పెన్షన్ అయిపోయింది. అర్థమైనా, ముందు ముందు ఏమవుతుందంటే ఇంకా పెన్షన్ కాదు కదా, తినడానికి కూడా గత్యంతరం లేకుండా చేసేస్తారు జగన్ ప్రభుత్వం వారు. రెడీగా ఉన్నారు నీ కోసం. సీతానగరం దయచేసి వెళ్ళకు, వెళ్తే మాత్రం అక్కడ కుక్కల వ్యాన్ రెడీగా ఉంది, అందులో పంపించేస్తారు నేను. ఓకే, అరి వ్యూయర్స్, మరి ఇంకా దీని వీడియోస్ అయితే ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి పాపిస్తుంది మళ్ళీ దరిద్రపు వీడియోస్ తీయాలంటే భయపడేలాగా ఉండాలి. మీరు ఎవరో చూడకపోతే ఆ దరిద్రాన్ని అదే ఆపేస్తుంది. ఓకేనా, మీరు చూడడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల మళ్ళీ పొద్దున్నే దొంగ పూజలు అంటే దీనికి దొంగ మోకుందానా. పొద్దున్నే నేను లేచి దండం పెట్టుకున్నా వెంటనే, నాకు లైక్స్ కొట్టేవాళ్ళు, షేర్లు చేసేవాళ్ళు, కాపీ కొట్టేవాళ్ళు, ముడ్డు మీద తన్నేవాళ్ళు, వెనక నుంచి తన్నేవాళ్ళకి దేవుడు క్షేమంగా చూడాలని కోరుకుంటావా పాపిష్టి దానా. ముందు నువ్వు నీట్గా మంచిగా చీరలు కట్టుకుని నీట్గా ఒక ఆడదానిలా బిహేవ్ చేయడం నేర్చుకో. తర్వాత దేవుడికి దండం పెట్టింది కానీ కొబ్బరికాయలు కొట్టింది కానీ కొబ్బరికాయటు బుర్ర మీద వేసేవాళ్ళు కానీ ఎడి అది జాగ్రత్తగా ఉండి బడేయల్ మళ్ళీ రాకు ఈసారి నుంచి. మొన్న ఎవరికో చెప్పావు కదా ఇక నుంచి అలాంటి వీడియోలు తీయనని, తీయకుండా అన్నీ మూసుకొని కొత్త ఆఫీస్కి పూచే హేహేరా. ఏ ఆఫీసు, మళ్ళీ పుల్లెడతాను, ఆఫీస్ కూడా ఎగిరిపోద్ది. రియల్ ఎస్టేట్ అన్నావు, ఏక చెక్క అన్నావు, తొక్కలో చెక్క అన్నావు, బొక్కలో అక్క అన్నావు, మొత్తం సంకన ఆగిపోయాను. హోటల్ అన్నావు, పుల్లెట్టేహాను, మొత్తం సంకన ఆగిపోయింది. ఇప్పుడు దేనికి కొట్టే కొబ్బరికాయ, దేనికి కొట్టావు మామిడికాయ, కొబ్బరికాయ, జీరకాయ, బీరకాయ, గుమ్మడికాయ, ఏమేమి కొట్టావు, మొత్తం సంకన ఆగిపోతాయి. ఇది మాత్రం నేర్చుకుని వస్తావు. చిన్నప్పుడు స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో చెప్తారు నీ పార్పు పుష్పాలకు దీపాంజలి, ఆ నగరం, ఈ నగరం, ఈ నగరం, ఆ టోల్ గేట్, ఈ టోల్ గేట్, గంట ప్రయాణం అటు నుంచి ఇటు ఇటు నుంచి అడ్డ రోడ్డుకి 3 కిలోమీటర్ల ప్రయాణం చెప్తూ ఏదో మొఖం ద్వారా మళ్ళీ నీకు పాద కనులు పుష్పముతో అంట. నీ ముఖం చూస్తేనే ఏమో పెద్ద పేడమొహలో అంట. ఈశ్వర, శిరిడి, నాద, ఆసర, పోకిరి, మరేమోని గబ్బర్ సింగ్, లాల్ సింగ్, ఆ సింగ్, ఈ సింగ్ అనుకుని దరిద్రమైన పాటలు పాడుకొని మళ్ళీ దేవుడి పాటల్లోకి వెళ్ళిపోతావు నీ దరిద్రం పాటలు అని. అదో నీ పైనుంచి చూస్తున్నారులే అందరూ దేవతలు, ఒకసారి పెడతారు నీకు టెండర్ కంగారు పడకు. అర్థమైందా? ఓకే యువర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్ వన్స్ అగైన్. బడేలకి పెన్షన్ రాకుండా చేసినందుకు సత్యబాబు, అసలు పేరు సత్యబాబు కాదు, చాలా థ్యాంక్స్. ఈసారి నుంచి దరిద్ర మొహం పెట్టుకుని మీ ఊరు మాత్రం వెళ్ళకు. పేడతో పిడకలు కొట్టి ఆ పిడకలు నీ మొహానికి వేసి తగలెట్టి మంటేడేస్తారు. బాయ్ బాయ్ వ్యూవర్స్, బాయ్, థ్యాంక్ యూ.